डाक्टर गारु ना पेरु कुमार ना वयसु 50 संवत्सरालु नेनु गत कोन्नि संवत्सरालुगा बीपीकि मंदुलु वाडुतुन्नानु नेनु रेंडु रोजुल क्रितं करोना वैक्सीन तीसुकुन्न मरुसटि रोजु नाकु बीपी बागा एक्कुवैंदि एंदुकु इला जरिगिंदि ఇప్పుడు నేను ఎటువంటి చికిత్స తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. కుమార్ గారు, మీకు ఆల్రెడీ బీపీ ఉందంటున్నారు. వ్యాక్సిన్ తర్వాత 2 డేస్లో బీపీ పెరిగిందంటున్నారు. ఇది కొంతవరకే వాస్తవం అయి ఉండొచ్చు. బహుశా స్ట్రెస్ వల్ల కూడా, అంటే వ్యాక్సిన్ తీసుకున్నాం కదా ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అనే ఆలోచన కూడా ఉండొచ్చు. ఆ స్ట్రెస్ వల్ల కూడా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. అది కాకుండా మీరు మెడిసిన్స్ రెగ్యులర్గా వేసుకుంటున్నారా లేదా చూడండి. మీరు ఒకవేళ బీపీ ఎక్కువ ఉన్నట్టయితే నాకు తెలిసినంతవరకు ఇది వ్యాక్సిన్ రిలేటెడ్ కాదు. ఎందుకంటే చాలామందికి, చాలా లక్షల్లో మందిలో, ఈ కోట్ల మందిలో ఈ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అండ్ వ్యాక్సిన్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మనకు ఖచ్చితమైన ఆధారాలు లేవు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే బీపీ ఆల్రెడీ ఉన్న వాళ్ళలో బీపీ పెరుగుతుందని. సో మీరేమి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే బీపీని డైలీ మానిటర్ చేసుకోండి, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రము. ఒకవేళ ఎక్కువ అనిపిస్తే మీ యొక్క డాక్టర్కి ఫోన్ చేయండి, కలవండి, బీపీ డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఒకవేళ స్ట్రెస్ వల్ల బీపీ అది ఉన్నట్టయితే కొంచెం రిలాక్స్ ఉండడానికి ఆ స్ట్రెస్ తగ్గేటట్టుగా ఏమైనా మెడిసిన్ కానీ ఎక్సర్సైజ్ లాంటివి కానీ చేసుకోండి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇది వ్యాక్సిన్ సంబంధించి బీపీ పెరిగింది అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను.